ఒక్కసారి మహిళలందరూ ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుందేమో. మహిళా దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాము, అది ఎంతవరకు మనకు సపోర్టివ్గా ఉంది సొసైటీలో అనేది. మహిళలకి అన్ని విధాలుగా ఇంపార్టెన్స్ వస్తుంది, రిజర్వేషన్ ఉంది అంటున్నారు. మన రిజర్వేషన్ మనం సాధించుకున్నామా? మనకు ప్రొటెక్షన్ సాధించుకున్నాము, ఎక్కడో ఇంటర్నేషనల్లో ఈ పోరాడారు, పోరాడడం మూలంగా మనకి స్వాతంత్రం వచ్చింది. అంటే మహిళలకు స్వాతంత్రం వచ్చింది, ఇది మన మహిళా దినోత్సవం మనందరి కోసం. యాక్చువల్లీ 7 సంవత్సరాల నుంచి నేను మహిళా దినోత్సవం చేస్తున్నాను. అంటే మహిళల్లో మోటివేషన్ తీసుకురావాలి, ఇది మనది, మనం సాధించుకున్న రోజు అని చెప్పని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇదే మనోభావాలు పురుషుడి నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను. పురుషుడు చెప్తేనే మనకు నిజంగా వచ్చినట్టు, మన మన మహిళా దినోత్సవాన్ని మనం సాధించుకున్నట్టు అని నా ఒపీనియన్. ఇంకొకటి, ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్తున్నారు, సర్వీస్ ఓరియంటెడ్గా అంటే మదర్ థెరిసా అని, కిరణ్ బేడీ అని, పరుగులు రాని ఉషారాణి అని ఇంతమంది పేర్లు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆ వింగ్ వరకే పరిమితం అయిపోతున్నారు. ఎంతవరకు అనేది ఈరోజు నాకు స్త్రీ పుట్టుక ప్రశ్నార్థకము అనేది నేను ఒక ఆర్టికల్ కూడా ఆ విషయంలో రిలీజ్ చేస్తున్నానండి. ఈరోజు రేషియో కూడా తగ్గిపోయింది, మహిళల రేషియో, పురుషుల మెజారిటీ ఎక్కువైపోయింది, మహిళలది మెజారిటీ తగ్గిపోయింది. ఇన్ ఫ్యూచర్లో అన్నిటికీ మహిళలే ప్రతి విషయంలో అని అంటున్నారు. భూదేవిని పోల్చేది మహిళే. ప్రతి పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ అవమాసాలు మోసుకు అనేది స్త్రీని. అట్లాంటి స్త్రీ లేని ఈరోజు ప్రతి జీవితం అనేది లేదు నా ఉద్దేశం ప్రకారం. ఆ జీవితం అనేది ఉండాలి అని అంటే స్త్రీ అనేది ప్రతి ఇంట ఉండాలి. ప్రతి మహిళకి వ్యక్తిగతంగా స్వేచ్ఛనిచ్చి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా పురుషులు ఎంతవరకు ఏంటంటే స్త్రీ ముందుకు రావాలని వేదికలు ఎక్కి మాట్లాడుతున్నారు. కానీ ఏ పురుషుడు ఇవ్వటం లేదండి స్త్రీకి, నాకు తెలిసిన వరకు. చెప్పడం వరకే కానీ ఆచరణలోకి రావటం లేదు, మన మహిళలకు అవకాశాలు ఇవ్వడం లేదు. మహిళలకు అవకాశాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది మన మహిళలందరూ పోరాడితేనే అది సాధించగలం. అర్ధరాత్రి పాయిన గంటలకు స్త్రీ తిరగాలి అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని కాదు. మన వే ఆఫ్ డ్రెస్సింగ్, మన వే ఆఫ్ బిహేవియర్, మనలో కూడా మార్పు రావాలి. పురుషుడినే ద్వేషించడం కాదు, మనలో కూడా మార్పులు వస్తే ఈ నిర్భయ చట్టాలు అవసరం లేదు. మనకు తెలుసు ప్రొడక్షన్ అనేది 10 గంటలు దాటితే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం మనకే ఉందండి. 10 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తే తర్వాత మనకి ప్రాబ్లం ఉండదు కదా. మన డ్రెస్సింగ్ కట్టు బొట్టు అన్నీ రెడీ ఉన్నాయనుకోండి, పరపురుషుడు మన ఒకే తలెత్తి చూడడు. ఇంకొకటి, ఈరోజు ఆడపిల్లలు కూడా యూత్ చాలా స్పాయిల్ అయిపోయారు. ఆడపిల్లలు అంటే ఆడపిల్లని విమర్శించాలని కాదు, మాట్లాడే విధానంలో కానీ వేసుకునే వస్త్రధారణలో కానీ. మగపిల్లవాడు వెళ్తుంటే ఏమైనా మగవాళ్ళకి కామెంట్ చేస్తున్నారు, 10 మంది ఆడవాళ్ళు అంటే ఒక మగవాడు వెళ్ళాలంటే భయపడుతున్నాడని. కానీ మనం ఏమంటున్నాము, 10 మంది మగవాళ్ళు వచ్చాడంటే ఒక స్త్రీ నడిచి వెళ్ళాలంటే భయపడుతుందని. చివరిగా మీ అందరికీ మరొకసారి మన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.